Hi, welcome to IFM's Media Sports Updates. గతేడాది కరోనా కారణంగా మిగిలిపోయిన టెస్టును వాడేందుకు ఇంగ్లాండ్కు వచ్చిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లిస్టర్ షైతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా గత ఆదివారం కరోనా బారిన పడ్డ భారత జట్టు సారథి రోహిత్ శర్మ 5 టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అతడింకా కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో ఈ టెస్టులో అతడికి విశ్రాంతినిచ్చింది టీమ్ మేనేజ్మెంట్. రోహిత్ స్థానాన్ని టీమిండియా పేస్ గుర్రం జాస్ప్రిత్ బుమ్రా భర్తీ చేయనున్నాడని సమాచారం. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐలో వచ్చిన సమాచారం మేరకు ఎడ్బాస్టన్ టెస్టులో భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని బుమ్రాకు తెలియజేసింది. శుక్రవారం టెస్టు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించింది జట్టు యాజమాన్యం. ఈ సమావేశంలో రోహిత్ ఆరోగ్యంపై ప్రధానంగా చర్చ జరిగింది. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీల పేర్లు కూడా పరిగణలోకి వచ్చినా బీసీసీఐ మాత్రం బుమ్రా వైపునకే మొగ్గు చూపినట్టు సమాచారం. ఎడ్బాస్టన్ టెస్టులో బుమ్రా సారథిగా ఉంటే కపిల్ దేవ్ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి బౌలర్గా బుమ్రా చరిత్ర పుట్టలోకెక్కుతాడు. ఇక రోహిత్ శర్మకు కరోనా సోకడంతో అతడి రీప్లేస్మెంట్గా వచ్చిన మయాంక్ అగర్వాల్ ఇప్పటికే జట్టుతో చేరాడు. అయితే తుది జట్టులో ఎవరెవరుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ చివరి టెస్టుకు రోహిత్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటు కిందే లెక్క. గతేడాది జరిగిన 4 టెస్టులలో రోహిత్ 1 సెంచరీతో పాటు 368 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక అతడు వచ్చిన తొలి విదేశీ పర్యటన ఇది. కానీ ఈ టెస్టులో కూడా రోహిత్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. హిట్మ్యాన్ కెప్టెన్ అయ్యాక అతడు ఆడని 2 T20లలో 3 1డేలలో టీమిండియా ఓడింది. మరి టెస్టులలో భారత జట్టు ఎలా ముందుకెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం.